నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆళ్లగడ్డ పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆర్ఎస్ గాజులపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. వైభవంగా సాగిన శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవార్ల పల్లకీ సేవ. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఆళ్లగడ్డ 21వ వార్డు పరిధిలోని నాగులకట్ట వద్ద ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డికి పూలమాలలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామయ్య వీధి హరిజనపేటలో ప్రజలకు ఈ మూడేళ్లలో అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల అభినందనలు ఆశీర్వాదాలు అందుకుంటూ ఎమ్మెల్యే పర్యటన సాగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజల సమస్యలు, కరెంటు స్తంభాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్య వివరించుకున్నారు. అక్కడికక్కడే అధికారులను పిలిచి ఇంకా ఈ సచివాలయ పరిధిలో 3-4 రోజులు పర్యటిస్తానని, అప్పట్లో ఒక సమస్యలను పరిష్కరించి చూపాలని అధికారులను ఆదేశించారు. ఆర్ఎస్ గాజులపల్లెలో శనివారం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లెలో శనివారం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఆర్ఎస్ గాజులపల్లెకు చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. బనగానపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్లకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతకాల సమయంలోనే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, తదితర పూజా కైంకర్యాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదేవిధంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. అంతేకాకుండా క్షేత్ర పరిధిలోని వివిధ ఉపాలయాల్లో కూడా పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవార్లకు ఘనంగా పల్లకీ సేవ నిర్వహించారు. మహానంది ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను పల్లకీల కొలువు తీర్చి ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డిచే వేద పండితులు రవిశంకరావధాని, నాగేశ్వర శర్మ, శాంతరాం భట్, హనుమంత శర్మల వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పల్లకీ ఉత్సవం వైభవంగా సాగింది.
ఈశాన సర్వ విద్యారామేశ్వర సర్వభూతానాం ప్రమాణి పరమాత్మ దర్శనమా శోమే సుదా శివోం పాదం సమర్పయామి ఆత్మపక్ష నమస్కారాం సమర్పయామి పునఃపూజాం చ కరిష్యే సత్సన్నాయామి కామరాభ్యాం నిర్యామి ప్రత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి వంశికానారోహయామి రాజోపచార దైవోపచార భక్తిపచార నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. శిల్ప మహిళా సంఘం ఆధ్వర్యంలో 21.16 లక్షల రుణాలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ శిల్ప మహిళా సంఘం పార్టీలకు కులమతాలకు అతీతంగా రుణాలను పంపిణీ చేయడం జరుగుతుందని, ముఖ్యంగా నేడు 177 మంది మహిళలకు 21.16 లక్షల రూపాయల రుణాలను మహిళలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మహిళలు దినదినాభివృద్ధి చెందుతూ వారు వ్యాపారాలను మెరుగుపరుచుకుంటూ కొత్త కొత్త ఆలోచనలతో రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆర్ఎస్ గాజులపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. వైభవంగా సాగిన శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవార్ల పల్లకీ సేవ. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.